నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. హాస్పిటల్కి పోతే నీటి బుడగలు ఉన్నాయి అన్నారు. 6 నెలలు టాబ్లెట్ల ద్వారా చూద్దాము, అప్పటికి తగ్గకపోతే ఆపరేషన్ చేద్దామన్నారు. ఇంకా బాగా బాధపడ్డాను, ఏడ్చాను. ఇంకా మా అత్త ఒకరోజుట ఒంగోలుకి విశాఖయ్య గారంట ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జరుగుతున్నాయంట, ఆడకెళ్దామమ్మ దేవుడు పిల్లల్ని ఇస్తున్నాడంట ఆడ అని అన్నారు. ఇంకా నేను మా అత్త మా ఆయన ప్రతి నెల వస్తున్నాము. ఒకసారి విశాఖయ్య గారిని అడిగాను, అయ్యా నాకు ఇట్ట నీటి బుడగలు ఉన్నాయి అయ్యా అని అంటే, క్రిస్మస్ బహుమానంగా నీకు దేవుడు గర్భఫలం ఇస్తా అన్నాడు. అలాగే నాకు డిసెంబర్కి క్రిస్మస్ బహుమానంగా గర్భఫలం అందింది. 6వ నెల పెద్ద స్కానింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటాయా లేదా పెద్ద స్కానింగ్ చేస్తారు, దానిలో నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. విశాఖయ్య గారే వచ్చి నాకు స్కానింగ్ తీసినట్టుగా ఆలాపనలో కనిపించింది. అలాగే 9వ నెలలో నాకు బీపీ ఎక్కువైంది, ఉమ్మనీరు ఎక్కువైంది, బ్లడ్ తక్కువగా ఉంది అన్నారు. 7 గ్రాములు ఉన్న బ్లడ్ 12 గ్రాములకు వచ్చింది. నాకు ఆపరేషన్ అయిన తర్వాత నాకు జ్వరము, తలనొప్పి అసలు బాగలేదు నాకు ఒంట్లో. ప్రార్థన చేసుకున్నాను. ఇప్పుడు నాకు నా బిడ్డకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆరోగ్యకరమైన మంచి పాపనిచ్చాడు. మా కోసం ప్రార్థన చేసిన విశాఖయ్య గారికి నాకు వేలాది వందనాలు. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్.